క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మీరందరూ క్షేమముగా ఉండాలని ప్రభు సన్నిధిలో మీ కొరకు ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చదువుతాను, జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన 2వ పత్రికలో అధ్యాయం 1 వాక్యము 19 నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకోచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది, దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవుని వాక్యం ఏమంటుంది తెలిసిన? దేవుని వాక్యమందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అవును ప్రియులరా, ఇటువంటి దినాలలో మనము దేని మీద లక్ష్యం ఉంచాలి? పరిశుద్ధ గ్రంథం అంటున్నది, మీకు మీ కుటుంబానికి మేలులు కలగాలంటే మీరు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. ప్రియులరా, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఎందుకనగా దేవుని వాక్యము చీకటి గల చోటున వెలుగును కలిగిస్తుంది. అవును ప్రియులరా, నీ జీవితములో, నీ కుటుంబములో, నీ వ్యక్తిగత విషయాలలో ఎక్కడైనా చీకటి ఆవరించినప్పుడు దానిని పారదోలాలంటే దేవుని వాక్యము నీకు అవసరం. అందువలన ఈ చివరి దినములలో నువ్వు చీకటిలో ఉండకుండునట్లు, చీకటిలో ప్రవేశించకుండునట్లు నీ దృష్టి, నీ లక్ష్యము యావత్తు కూడా దేవుని వాక్యం మీద ఉంచాలి. ఎవరు దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచుతారో వారికి మేలులు కలుగును అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐక్యరాజ్య సమితిలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన కోపి అన్నన్, ఆయన ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాడట. అక్కడ 40 మంది క్లాసులలో ఉన్న స్టూడెంట్ల దగ్గరికి ఆయన వెళ్ళి ఒక A4 వైట్ షీట్ పేపరు తీసుకొని ఆ వైట్ షీట్ పేపర్ మీద ఒక పెన్నుతో చిన్న చుక్క పెట్టాడు. ఆయన పెట్టిన ఆ చుక్కను అక్కడున్న పిల్లలు ఎవరికి తెలియదు, సీక్రెట్గా పెట్టి ఆ పేపర్ను పిల్లలకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ ఆ పేపర్ను చూడాలని కోపి అన్నన్ గారు తెలియచేశారు. అప్పుడు ఈ పిల్లలందరూ ఆ పేపర్ను చూసి తిరిగి ఆయనకి ఇచ్చారు. ఆయన ఆ పేపర్ తీసుకున్న తర్వాత ఒక ప్రశ్న అడిగారు, మీకు ఈ ఇవ్వబడిన ఈ పేపర్లో మీ కంటికి ఏం కనబడ్డది అని అడిగినప్పుడు అందరూ ఒకే సమాధానం ఇచ్చారు. అది ఏంటి తెలిసిన? ఆ నల్ల చుక్క మాకు కనబడ్డదని సమాధానం ఇచ్చారు. ఆయన ఆశ్చర్యపడిపోయాడు, ఎందుకంటే ఆ నల్ల చుక్క చాలా చిన్నదిగా పెట్టాడు. అంత పెద్ద వైట్ షీట్ పేపర్ మీద ఉన్న ఆ చిన్న చుక్క మీద వాళ్ళ దృష్టి, వాళ్ళ ఫోకస్ వెళ్ళింది. అప్పుడు ఆయన అనుకున్నాడంట, పిల్లలే వాళ్ళ ఫోకస్ మొత్తం దేని మీద పెడుతున్నారంటే ఆ నల్ల చుక్క మీద పెట్టారు. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరూ నెగటివ్ మీదనే ఫోకస్ చేస్తున్నారు, పాజిటివ్ మీద ఫోకస్ చేయటం లేదు, మంచిదాని మీద ఫోకస్ చేయటం లేదు. అప్పుడు ఆయన అన్నాడట, ఈ వైట్ షీట్ పేపర్లో దరిదాపు షీట్ మొత్తం వైట్ కలర్ ఉంది కదా, మీరు దాని మీద దృష్టి పెట్టకుండా ఎక్కడో ఒక మూలల్లో ఉన్న నల్ల చుక్క మీద ఎందుకు దృష్టి పెట్టారని అడిగితే అందుకు వారు అన్నారంట, ఆ పేపర్ను చూసినప్పుడు మా దృష్టి మొత్తం దాని మీదకే పోయిందని. అప్పుడు ఆయనకు అర్థమైందంట, సమాజం అంతటా ఈ విధంగానే ఉన్నది. సో మైండ్ సెట్ మారాలి, ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఫోకస్ చెడు మీద పెడుతున్నారు, చెడ్డ వార్తల మీద పెడుతున్నారు, మంచిదాని మీద ఎవరు కూడా ఫోకస్ ఉంచటం లేదు, మంచిదాని మీద ఎవరు కూడా లక్ష్యం ఉంచటం లేదు. అందువలనే ప్రపంచంలో మేలులు కలుగుట కంటే కీడు ఎక్కువగా కలుగుతున్నది అని ఆయన గ్రహించాడంట. ప్రియులారా, అర్థం చేసుకోండి, 99% ఈ ప్రపంచంలో మంచిది ఉంటే 1% మాత్రమే చెడు కనబడుతుంది. 1% చెడు మీదనే మన దృష్టి ఉంచుతున్నాం. టీవీ ముందు కూర్చొని మనం వార్తలు వింటున్నప్పుడు కానీ, పేపర్ చదువుతున్నప్పుడు కానీ ప్రతిదీ నెగటివ్, భయాన్ని కలిగించే వార్తలు వింటున్నాం, భయాన్ని కలిగించే పేపర్లను మనం చదువుతున్నాం. కానీ మనకు ఓదార్పు, మనకు ధైర్యము, మనకు ప్రేమ, మనకు నెమ్మదిని కలిగించే వార్తలను మనం వినలేకపోతున్నాం.
ఒకవేళ ఎవరైనా ప్రకటించిన దాని మీద మనం లక్ష్యం ఉంచలేకపోతున్నాం. ప్రియులారా, నేను చెప్తున్నాను, నువ్వు ఏ వార్త విన్నా, ఏ వార్తాపత్రిక చదివినా నీకు నెమ్మది కలగదు, మేలులు కలగదు. దేవుని వాక్యాన్ని మీరు చదివినట్లయితే, దేవుని వాక్యం మీద మీరు దృష్టి ఉంచినట్లయితే, దేవుని వాక్యం మీద మీరు లక్ష్యం ఉంచినట్లయితే మీకు మేలులు కలుగును. అవును ప్రియులారా, ఈ లోకములో నీకు మేలులు కలిగించే ఒకే ఒక వార్త యేసుక్రీస్తును గూర్చిన వార్త. ఆ వార్త మీద దృష్టి ఉంచండి, ఆ వార్త మీద మీరు ఫోకస్ చేయండి, ఆ వార్త మీద మీరు లక్ష్యం ఉంచినట్లయితే మీరు ధైర్యం పొందుతారు, మీరు బలము పొందుతారు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు వాటిని జయించి ముందుకు వెళ్ళగలరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు దేని మీద లక్ష్యం ఉంచుతున్నారు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఎక్కువగా? మంచి దాని మీదనా, చెడ్డ వాటి మీదనా? మంచి వార్త మీదనా, చెడు వార్త మీదనా? మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారో దానిని బట్టి నీ జీవితం ఉంటుంది. ఈ దినము నుంచి ఒక నిర్ణయం తీసుకో. ప్రభు వాక్యం మీద లక్ష్యం ఉంచు, ప్రభు వాక్యం మీద ఫోకస్ చేయి. లోకంలో ఎవరు ఏ మాటలు చెప్పినా, ఏలాంటి వార్తలు చెప్పినా వాటిని విని ఆ క్షణం మర్చిపో. ప్రభు మాటలతో నీ గుండెను నింపుకో. దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నీలో ఉండటానికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఈ ఒక వాక్యమే నీకు చీకటిలో వెలుగును కలిగిస్తుంది. ఈ ఒక వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఈ ఒక వాక్యమే నిన్ను బలపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచి మీకు మీ పిల్లలకు మేలులు కలుగునట్లుగా దేవుని వాక్యమునకు మీ కుటుంబంలో ప్రథమ స్థానము ఇవ్వమని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.